హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన క్లీనింగ్ వీడియో ఏంటి అంటే బర్నర్స్ని క్లీన్ చేసుకోవడం చూపిద్దాం అనుకుంటున్నాను. బర్నర్స్ని మనం ఒకే టైప్లో క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫైవ్ టైప్స్ ఉంటాయి దీన్ని క్లీన్ చేసుకోవడానికి. సో ఫస్ట్ స్టెప్ చూపిస్తున్నాను. ఏదైనా సరే ఒక క్లోజ్డ్ బౌల్ తీసుకోండి. దీనివల్ల ఏంటంటే ఎక్కువ వాటర్ కానీ ఎక్కువ వెనిగర్ కానీ మనకి పట్టదన్నమాట. కరెక్ట్గా బర్నర్స్ అనేవి మునుగుతాయి. వెడల్పు తీసుకున్నారనుకోండి ఎక్కువ వెనిగర్ వేయాల్సి వస్తుంది, వాటర్ కూడా వేయాల్సి వస్తుంది అనమాట. పూర్తిగా వెనిగర్లో నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఒక కప్పు తీసుకుంటే ఇది ఒక కప్పు తీసుకోవచ్చు అనమాట. రెండు ఈక్వల్ రేషియోలో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను హాఫ్ కప్పు వెనిగర్ తీసుకున్నాను, హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను. ఇలా పెట్టేసి ఓవర్ నైట్ వదిలేసేయండి. అంటే అట్లీస్ట్ ఒక 12 అవర్స్ అన్నా ఇది నానాలి. చూసారా బ్లూ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు లైక్ ఇది నేను 10 ఓ క్లాక్ వేసానండి నైట్. మార్నింగ్ 5:30 కల్లా వీటిని రిమూవ్ చేశాను బయటకి. ఇంకొంచెం ఇన్సాపు నానుంటే కనుక ఇంకా బాగా వచ్చేవి. బట్ ఇప్పుడు కొంచెం కష్టపడాలి కొంచెం వాటిని, ఎందుకంటే ఆ బ్లూ వాటర్ అనేవి కొంచెం తక్కువగా వచ్చాయన్నమాట. ఆ బ్లూ వాటర్ ఎక్కువగా కానీ వచ్చేసాయి అంటే ఇంకా బాగా రస్ట్ దానిలోంచి బయటకు వచ్చేసిందని అర్థం అనమాట. సో ఇప్పుడు మామూలుగా మెటల్ బ్రషెస్ అనేవి మనకి బయట షాప్స్లో దొరుకుతాయండి. మీకు నేను చాలా వీడియోస్లో చూపించాను. బట్ ఆ మెటల్ బ్రషెస్ ఏంటంటే 2-3 సార్లు వాడిన తర్వాత పాడైపోతాయన్నమాట. అవి మనకు ఆన్లైన్ సైట్స్లో కూడా దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి. బట్ ఇప్పుడు నార్మల్ బ్రష్ వాడుకొని మన ఇంట్లో స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా, స్టీల్ పీచ్ అంటారు కదా, దాంతో అయినా స్క్రబ్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు వర్క్ చేయవు కదా, 25 రూపీస్ 30 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంటాయి అవి. సో నేనైతే అది తీసుకోలేదు, ఓన్లీ ఈ బ్రషెస్తోనే వాడతాను. ఎందుకంటే ఆ హోల్స్లోకి ఈ బ్రష్ కూడా ఈజీగానే వెళ్ళిపోతుంది. మనం మెయిన్ ఎందుకు క్లీన్ చేసుకుంటాము అంటే వీటిని, ఇవేవో తెల్లగా వచ్చేసేయాలి, అందంగా ఉండాలని కాదనమాట. మనం ఎప్పుడైనా చూడండి గ్యాస్ అనేది లీక్ అవుతుంటుంది తెలియకుండానే. ఎందుకంటే ఈ హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయినప్పుడు గ్యాస్ అనేది పక్కకి వెళ్ళిపోవడం, లేకపోతే సరిగ్గా మంట రాకపోవడం మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. సో అవి అందరూ గమనించుకోలేరు. సో అట్లీస్ట్ మనము 2 నెలలకు ఒకసారి వీటిని క్లీన్ చేసుకున్నామంటే ఇవి శుభ్రపడతాయి అనమాట. ఆ హోల్స్ అన్నీ నీట్గా శుభ్రపడి మనకి గ్యాస్ అనేది మంచిగా ఫ్లో అనేది జరుగుతుంది అనమాట. జస్ట్ ఈ స్టీల్ స్క్రబ్ తోటి ఊరికే అట్లా అంటుంటేనే చూసారా షైనింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కొంతమందికి కాపర్ ఉంటాయి, కొంతమందికి ఇట్లా బ్రాస్ సంథింగ్ అట్లా డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇదైతే చూసారు కదా ఎంత డర్ట్ అనేది వస్తూ ఉందో. సో కంపల్సరీ ఎక్కువసేపు నానబెట్టుకోండి, తక్కువసేపు నానబెట్టుకోవద్దు. మీరు కావాలంటే పూర్తిగా వెనిగర్లో కూడా వేసుకోవచ్చు, బట్ అంత వెనిగర్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీనికే మనకి బాగా వచ్చేస్తాయి. మన మెయిన్ థీమ్ ఏంటంటే అవి తెల్లగా రావాలని కాదనమాట, ఆ హోల్స్ అన్నీ క్లియర్ అయ్యి మనకి నీట్గా రావాలి అని. ఇప్పుడు వాష్ చేసేసాను కదా, అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ స్టెప్ చూపిస్తున్నాను. సెకండ్ స్టెప్లో మనము ఇలా చింతపండు నానబెట్టేసుకొని అట్లీస్ట్ ఒక 15 to 20 మినిట్స్ దీనిలో వదిలేసేయండి. చింతపండుతో సహా అవి కూడా పెట్టేసేయండి, బాగా నానిపోతాయి. అవి నానిన తర్వాత మనం ఒక 15 మినిట్స్ వదిలేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఒక 15 మినిట్స్ ఇప్పుడు నానాయి. ఇప్పుడు ఒకసారి క్లీన్ చేద్దాము. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వెనిగర్ లేదనుకోండి మీ ఇంట్లో, మీరు ఫస్ట్ స్టెప్పే ఇదే స్టార్ట్ చేసుకోండి. వెనిగర్తోనే ఫస్ట్ క్లీన్ చేయాలని ఏమీ లేదు. కాకపోతే వెనిగర్ వేస్తే ఏంటంటే కొంచెం బాగా క్లియర్ అవుతుంది, కొంచెం మనకి ఆ హోల్స్ అనేవి క్లియర్ అవుతాయని. బట్ మీరు ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ చింతపండు కూడా మంచిగా వర్క్ చేస్తుంది అనమాట. సో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్, స్టీల్ స్క్రబ్ పెట్టేసి వీటిని బాగా రుద్దేసేయండి. ఇట్లా ఒక 10 మినిట్స్ కానీ రుద్దితే కనుక మంచిగా ఆ హోల్స్ అన్నీ నీట్గా క్లియర్గా కూడా మనకి విజిబుల్ అవుతాయి. సో దానిలో ఉన్న రస్ట్ కానీ డస్ట్ ఏదన్నా సరే మంచిగా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మీరే చూడండి, ఆ చింతపండు క్లియర్ చేసేసరికి ఇంకా డస్ట్ అంతా క్లియర్ అయిపోయి మనకి క్లీన్గా విజిబుల్ అవుతుంది. దీనిలో చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. సో అందుకని వీటిని ఇట్లా కూడా క్లియర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. వెనిగర్ లేకపోతే దీంతో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను మీకు. చూడండి ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఒకసారి డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి మీరే. సో వెనిగరే కావాలి మనకి వీటిని క్లీన్ చేయడానికి అని అనుకోవాల్సిన అవసరం లేదు. టామరిండ్ ఇంట్లో చింతపండు ఉంటే కనుక హ్యాపీగా దాంతో కూడా మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామా. నెక్స్ట్ ప్రాసెస్ పీతాంబరి పౌడర్ ఇది. సో ఇది మనకి అన్ని షాప్స్లో అవైలబుల్గానే ఉంటుంది.
సో దీన్ని జస్ట్ కొంచెం మనం వీటి మీద అప్లై చేసి ఒక 2 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత స్క్రబ్బింగ్ అనేది స్టార్ట్ చేయండి. చాలా త్వరగా మంచి రిజల్ట్ ఉంటుంది. పీతాంబరి పౌడర్ మనము అన్నిటికీ వాడతాం కదా, దేవుడి సామాన్లు యూజ్ చేయడానికి, బ్రాస్ ఇలాంటి వాటి అన్నిటికి, ఇత్తడి సామాన్లు కానీ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. సో అలాగే ఇవి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట పీతాంబరి పౌడర్ తోటి. మనం ఇప్పుడు ఎంత క్లీన్ చేసినా అవి మళ్ళీ ఫస్ట్ డేనే సాయంత్రానికల్లా మళ్ళీ అవి నల్లగానే అయిపోతాయి అన్నమాట. సో కాకపోతే మనం ఎందుకు క్లియర్ చేస్తున్నాం అంటే, ఇంతకుముందు చెప్పినట్టే ఆ హోల్స్ అనేవి బ్లాకేజ్ లేకుండా నీట్గా క్లియర్ అవుతాయి, గ్యాస్ అనేది మనకు లీక్ అవ్వదు బయటికి, మనకి మంచి ఫ్లో ఉంటుంది గ్యాస్ ఫ్లో అనేది. సో అందుకోసమే మనం ఇవన్నీ ప్రాసెస్ అన్నీ చేస్తున్నాం అన్నమాట. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసి ఆ తర్వాత మళ్ళీ స్టీల్ స్క్రబ్ తోటి మళ్ళీ స్క్రబ్ చేయండి. ఆ తర్వాత కూడా అవి క్లియర్గా వెళ్ళిపోతాయి మార్క్స్ అనేవి. Seasons come and go like thoughts of you, like a wave returns to the sea into the blue. They change but in a cycle that I can't lose, each painful but delightful to live through. Chusar kada enta neat ga clear ayipoyavo, ivu kuda wash chesin tarvata manchi clear ayipundi. Inga next step chuddam. కొంచెం సాల్ట్ తీసుకొని, మన ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి కదా, ఆ నిమ్మకాయ హాఫ్గా కట్ చేసేసుకొని దాంతో రబ్ చేయండి. ఇంకా క్లియర్గా ఏవైతే మార్క్స్ పడున్నాయో అవన్నీ కూడా క్లియర్గా అయిపోతాయి అన్నమాట. సిట్రస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి వాటి మీద. సో నేను ఇంతకుముందు ఒకసారి చూపించాను కదా కాపర్కి ఎలా యూస్ చేస్తామో, సేమ్ అలాగే దీని మీద కూడా యూస్ చేసి ఇత్తడి కూడా మంచిగా క్లియర్ చేసేయచ్చు అన్నమాట. Seasons come and go like thoughts of you, like a wave returns to the sea into the blue. They change but in a cycle that I can't lose, each painful but delightful to live through. మీరే చూడండి అసలు ఫస్ట్ వాటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి ఒకసారి, ఎంత క్లియర్గా మనకి కనిపిస్తుందో. ఇప్పుడు వీటిని ఒకసారి రబ్ చేసేసుకొని నీట్గా, నేను ఇంతకుముందు మీకు ఒక క్రీమ్ అనేది చూపించాను, ఆ క్రీమ్ ఏంటంటే బ్రైట్ క్రీమ్. ఇది మనం బ్రాస్, కాపర్, క్రోమ్, సిల్వర్కి అన్నిటికీ యూస్ చేయొచ్చు అన్నమాట. సో దీన్ని తీసుకొని ఇప్పుడు నేను జస్ట్ కొంచెం పేస్ట్లా తీసుకొని దీనికి అప్లై చేసి బాగా తుడిచేసుకుంటున్నాను. దానివల్ల ఈ షైనింగ్ కానీ, అంటే ఇప్పుడు మనం ఇంత కష్టపడి చేసినందుకు అట్లీస్ట్ ఒక 1 డే 2 డేస్ ఉంటే బాధేస్తుంది కదా, సో ఇది ఈ షైనింగ్ అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. సో ఇది అప్లై చేసేసుకొని తర్వాత క్లీన్ చేసేసుకుంటే చాలా బ్రైట్గా ఉంటాయి. నేను ఒక పిక్చర్ యాడ్ చేశాను చూడండి సైడ్లో, అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ వచ్చాయో చూడండి. సో కంపల్సరీ మనం ఇలా క్లీన్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఇవేదో తెల్లగా వచ్చేయాలని కాదనమాట మనం చేస్తున్న ప్రయత్నం. గ్యాస్ వేస్ట్ అవ్వకూడదు, అలాగే మంట మనకి సరిగ్గా రావాలన్నమాట. సో కంపల్సరీ బర్నర్స్ అనేవి 2 మంత్స్కో 3 మంత్స్కో ఓపికను బట్టి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ రోజు క్లీన్, రోజు మనం వీటిని క్లీన్ చేయడం కుదరదు కాబట్టి, ఎందుకంటే అవి మసి కంపల్సరీ అవుతాయి. ఎందుకంటే స్టవ్ మీద ఎప్పుడు పెట్టి వంట చేస్తాం కాబట్టి, సో వాటిని డైలీ క్లీన్ చేయడం అనేది కుదరదు. సో అట్లీస్ట్ ఒక 2 మంత్స్కైనా 3 మంత్స్కైనా ఈ మొత్తం ప్రాసెస్ ఫాలో అయ్యి క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి ఈ క్రీమ్తో రుద్దుతుంటే ఇంకా డస్ట్ అనేది వస్తూ ఉంది బయటకి. సో ఈ షైనింగ్ అనేది మనకి ఎక్కువ కాలం ఉంటుందన్నమాట.
The seasons come and go like thoughts of you.